హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ సందీప్. కరోనా కేసులు అనేవి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏ హాస్పిటల్ చూసినా కరోనా పేషెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ అయిపోతున్నారు. ఆ పేషెంట్స్ కి టైం కి ఎవరైనా టాబ్లెట్స్ ఇవ్వాలన్నా, ఏదైనా మెడిసిన్స్ అనేవి వేయాలన్నా కానీ హెల్త్ కేర్ వర్కర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఆ హెల్త్ కేర్ వర్కర్స్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న గుడ్ న్యూస్. అదేంటంటే, హెల్త్ కేర్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించిన 50 లక్షల కరోనా ఇన్సూరెన్స్ పరిహార పథకం, అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ స్కీమ్ ని మరో సంవత్సరం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ పథకం గత ఏడాది కంటే ఇంకా ఎక్కువ అవసరం. దీనివల్ల కరోనా సేవలు చేస్తూ ఎవరైనా హెల్త్ కేర్ వర్కర్స్ చనిపోతే ఆ వర్కర్ కుటుంబ సభ్యులకు కేంద్రం 50 లక్షల ఇన్సూరెన్స్ పరిహారం ఇస్తుంది. ఈ పథకం గడువు గత నెలలో ముగిసిపోయింది. కేంద్రం దాన్ని ఏప్రిల్ 24 వరకు పొడిగించింది. ఆ తర్వాత దీన్ని ఎత్తేయాలని అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. అయితే దీన్ని మరింత కాలం పొడిగించాలని దేశ వ్యాప్తంగా మనలాంటి ఎంతో మంది కోరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాసింది. మరో 6 నెలలైనా పొడిగించాలని కోరింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని వివరించింది. దాంతో కేంద్రం మనసు మార్చుకుంది, మరో ఏడాది పొడిగించింది. ఆ స్కీమ్ ఉంది అనే ఉద్దేశంతోనే చాలా మంది హెల్త్ కేర్ వర్కర్లు ధైర్యంగా కరోనా పేషెంట్లకు సేవలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 287 మంది హెల్త్ కేర్ వర్కర్లు చనిపోగా వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు కేంద్రం 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. చనిపోయిన 287 మందిలో 168 మంది డాక్టర్లు ఉన్నారు. వారంతా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ కరోనా సోకి చనిపోయారు. ఈ స్కీమ్ తాము ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగమని కేంద్రం గత ఏడాది గొప్పగా చెప్పుకుంది. దేశంలోనే సుమారు 22 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుందని అప్పట్లో తెలిపింది. ఇప్పుడు హెల్త్ కేర్ వర్కర్లు అంటే రోడ్లు ఊడ్చేవారు, పారిశుద్ధ్య పనులు చేసేవారు, వార్డ్ బాయ్స్, నర్సులు, ఆశా వర్కర్లు, టెక్నీషియన్లు, డాక్టర్లు, స్పెషలిస్టులు, ఇతర హెల్త్ కేర్ వర్కర్లు కూడా వస్తారు. వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ వర్తించినట్లే. మొదట్లో 90 రోజులకే స్కీమ్ తెచ్చిన కేంద్రం తర్వాత దీన్ని ఏడాది పొడిగించింది. ఇప్పుడు దీన్ని మరో ఏడాది పొడిగించడం సరైన నిర్ణయంగా విశ్లేషకులు చెబుతున్నారు. సో ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకోండి, అస్సలు ఛాన్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎవరైతే గత నెలలో ఈ ఇన్సూరెన్స్ అనేది చేయించుకోలేదో బట్ మళ్ళీ దీన్ని పొడిగించారన్నమాట, ఛాన్స్ ని ఎవరు మిస్ చేసుకోకండి. ఏదైనా కానీ హెల్త్ కేర్ వర్కర్స్ ఉండబట్టే కరోనా పేషెంట్స్ అనేవాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతున్నారు. ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంది హెల్త్ కేర్ వర్కర్స్ కి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.